హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ముందు వీడియోలో చూసినట్లుగా రాజా, గీత ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. ఇక్కడ సీత అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయ్యో, ఈ అంబులెన్స్కి కాల్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. 10 నిమిషాల్లో వస్తుందన్నాడు, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? అరగంట అయింది, ఈ అంబులెన్స్ రాలేదు. నాకేమో చాలా భయంగా ఉంది. మమ్మీ, గీతా అంటీని, రాజా అంకుల్ని ఎలాగైనా కాపాడండి. వాళ్ళకి చాలా పెద్దగా దెబ్బలు తగిలాయి, రక్తం పోతుంది. మమ్మీ, అంబులెన్స్ ఇంకా రాలేదు. మమ్మీ, డాడీ, కాపాడండి అంటీ, కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యో జున్ను, ఏడవకు నాన్నా, మీ మమ్మీ డాడీకి ఏమీ కాదు, నేనున్నాను కదా. గీతాకి, రాజాకి ఏమీ కానివ్వకుండా నేను చూస్తాను. ఈ అంబులెన్స్ ఎక్కడుందో ఏంటో, ఎవరైనా ఇటువైపు వస్తే బాగుండు. ఇలా సీత అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ జున్ను, చిన్ని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా, ఎవరైనా రండి, కాపాడండి. ఇక్కడ మా గీత రాజాలకు పెద్ద యాక్సిడెంట్ అయింది, ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఇక్కడ ఎవరూ లేనట్టున్నారు, ఇప్పుడు ఎలా? అంతలో అటువైపుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకిద్దరు వస్తూ ఉంటారు. ఓ, ఈరోజు వాకింగ్ చాలా బాగుంది కదా, చాలా చల్లటి గాలి వస్తుంది. ఓ, ఇదేంటి, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుగా ఉంది. ఓ, చాలా పెద్ద యాక్సిడెంట్. ఏమండి, ప్లీజ్ కాపాడండి, కొంచెం మాకు హెల్ప్ చేస్తారా, వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓ, అలాగే, ఇప్పుడే తీసుకువెళ్దాం, ఏమంటావు షీలో? అరే ఏంటండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది చాలా పెద్ద యాక్సిడెంట్, వాళ్ళకేమైనా అయితే ఆ కేసు మన మీదకు వస్తుంది. మనకెందుకు ఇదంతా, పదండి, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయ్యో, అది కాదు షీలో, నా మాట విను. వద్దు వద్దు, పదండి పదండి, ముందు మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం రండి. అలా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మమ్మీ చూడండి, ఈ ఆంటీ అసలు మంచి వాళ్ళు కాదు, చాలా చెడ్డవారు. అసలు అంకుల్ని హెల్ప్ చేయనివ్వలేదు, బ్యాడ్ ఆంటీ. అంతలో అంబులెన్స్ వస్తూ ఉంటుంది. సీత వాళ్ళు అంబులెన్స్ రావడం చూస్తారు. అమ్మయ్యా, చిన్ని, అదిగో అంబులెన్స్ వచ్చేసింది. జున్ను, ఏడవకు, ఇక మీ మమ్మీ డాడీకి ఏమీ కాదు. ఇక్కడే ఇక్కడే, ఆపండి ఆపండి అంబులెన్స్. ఓ, ఇక్కడే అనుకుంటా, ఓ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడే, చాలా పెద్ద యాక్సిడెంట్ లాగా ఉంది. ఓ, ఎమర్జెన్సీ కేస్, త్వరగా వెళ్ళాలి మేడం, మీరేనా నాకు కాల్ చేసింది? అవునవును, నేనే, త్వరగా త్వరగా వెళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అయ్యో, నేను కంగారులో రాజా మీద నుండి సైకిల్ కూడా తీయలేదు, దీన్ని తీసి పక్కన పెడతాను. ఇదంతా నా వల్లే జరిగింది, త్వర త్వరగా అంబులెన్స్లో ఎక్కించండి, త్వరగా రండి. అలాగే మేడం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, యాక్సిడెంట్ కేసు కదా. అది నేను తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ముందు మీరు ఎలాగైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, మళ్ళీ ప్రాణానికే ప్రమాదం. సరే మేడం సరే, ఇప్పుడే స్ట్రెచర్ తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కిస్తాను. ఇదిగో స్ట్రెచర్ ఇక్కడ ఉంది, నేను త్వరగా ఎక్కించాలి. అలా డ్రైవర్ గీతని అంబులెన్స్లో ఎక్కిస్తాడు. మళ్ళీ స్ట్రెచర్ తీసుకొస్తాడు, రాజాని ఎక్కిస్తూ ఉంటాడు. అయ్యో, నేను భయలేకపోతున్నాను మేడం, మీరు కాస్త హెల్ప్ చేస్తారా నాకు? బాబు వస్తున్నాను, పట్టండి పట్టండి, త్వరగా కొంచెం జాగ్రత్తగా తీసుకువెళ్ళండి, త్వరగా అంబులెన్స్లో ఎక్కించండి. అలాగే మేడం. అయిపోయింది, నేను వీళ్ళని ఎక్కించేశాను, ఇక మీరు కూడా ఎక్కి కూర్చోండి, నేను అంబులెన్స్ స్టార్ట్ చేస్తాను. ఇలా జున్ను, చిన్ని, ఇంకా సీత ఒకరి తర్వాత ఒకరు అంబులెన్స్లో ఎక్కి కూర్చుంటారు. డ్రైవర్ అంబులెన్స్ని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు. హాస్పిటల్ వస్తుంది, అక్కడ ఇద్దరు డాక్టర్స్ కూర్చొని ఉన్నారు.
హరి, డాక్టర్ రాదా, ఏదో ఎమర్జెన్సీ కేసు వస్తుంది, మనం రెడీగా ఉండాలి. అదిగో అంబులెన్స్ కూడా వచ్చేసింది. ఓ జరుగుండి జరుగుండి త్వరగా, ఓ బాగు ఎమర్జెన్సీ కేసు ఇది. డాక్టర్ డాక్టర్, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, త్వరగా చూడండి. అలా అంబులెన్స్ డ్రైవర్ రాజాని గీతాని బెడ్ మీద పడుకోబెడతాడు. సీత కూడా పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ లోపలికి వస్తుంది. డాక్టర్ డాక్టర్ త్వరగా చూడండి, మీరే ఎలాగైనా మా గీతని రాజాని కాపాడాలి ప్లీజ్ డాక్టర్. చాలా రక్తం పోయింది, తలకు బాగా దెబ్బ తగిలింది. అలాగే అలాగే, మీరు ఏమీ కంగారు పడకండి, మేము ఇప్పుడే చూస్తాం. అయ్యో నిజంగానే చాలా పెద్ద యాక్సిడెంట్, మీరు వెంటనే సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. డాక్టర్ అలా అనకండి, మేము సిటీకి వెళ్ళాలంటే 5 గంటలు పడుతుంది, ఇంతసేపు అయితే చాలా లేట్ అయిపోతుంది. మీరే ఏదో ఒకటి చేయండి, ఆపరేషన్ చేయండి ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. సరే సరే సీత గారు, మీరు కంగారు పడకండి, మేము ఆపరేషన్ చేస్తాం, మీరు వెళ్ళి బయట కూర్చోండి. డాక్టర్ రాధా, మీరు ఫస్ట్ ఎయిడ్ చేయండి, నేను రాజాకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. అలాగే డాక్టర్, ఒకసారి పల్స్ చూడండి. డాక్టర్ త్వరగా ఇంజెక్షన్ చేయండి, లేకపోతే ఇద్దరు కోమాలోకి వెళ్ళిపోతారు. నర్స్ తొందరగా ఇంజెక్షన్ తీసుకురండి. ఓకే డాక్టర్, ఇప్పుడే తీసుకుని వస్తాను. డాక్టర్ ఇదిగోండి ఇంజెక్షన్, త్వరగా చేయండి. డాక్టర్ రాధా, మీరు వెంటనే గీతకి ఇంజెక్షన్ చేయండి, నేను రాజాకి చేస్తాను. డాక్టర్ రాధా, మనం త్వరగా ఆపరేషన్కి రెడీ చేయాలి. ఇలా రాజా గీత ఇద్దరికి ఆపరేషన్కి ఏర్పాట్లు జరుగుతాయి. ఇక్కడ డాక్టర్స్ ఇద్దరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. గీత రాజాలిద్దరికీ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సీత వాళ్ళు బయటే వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యో దేవుడా, గీత రాజాకి ఏమి కాకుండా చూడు, వాళ్ళ ఆపరేషన్ సక్సెస్ కావాలి. జున్ను ఏడవకు జున్ను ఏమీ కాదు. మమ్మీ డాడీ మమ్మీ. డాక్టర్ రాధా, ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్. వీళ్ళు స్పృహలోకి వచ్చే వరకు ఎదురు చూద్దాం. ఇంతలో రాజాకి స్పృహ వస్తుంది, కానీ గీతకు మాత్రం పల్స్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. డాక్టర్స్ గీతను చూస్తూ ఉంటారు. అరే రే, ఏం జరుగుతుంది అసలు? ఇలా జరగడానికి వీల్లేదు, గీత కూడా ఏమీ కాకూడదు, మళ్ళీ మనం ఒకసారి ట్రై చేద్దాం, రండి త్వరగా రండి. ఇలా డాక్టర్ గీత గుండెలపై గట్టిగా కొడుతూ నొక్కుతూ ఉంటారు. డాక్టర్ త్వరగా ఇంజెక్షన్ అందుకోండి, నర్స్ త్వరగా చూడండి. అప్పుడే సడన్ గా గీతకి స్పృహ వస్తుంది. అమ్మయ్యా, గీత కూడా ప్రమాదం తప్పింది, ఇద్దరికి ఆపరేషన్ సక్సెస్. ఈ విషయం వెంటనే సీత వాళ్లకు చెప్పాలి. ఇలా డాక్టర్ సీత వాళ్లకు విషయం చెప్పడానికి బయటకు వెళ్తారు. సీత గారు, మీరేం కంగారు పడాల్సిన పని లేదు, ఆపరేషన్ సక్సెస్ అయింది. భగవంతుడా, నీకు చాలా ధన్యవాదాలు చిన్ని జున్ను. ఇక గీతకి రాజాకి ఏమీ కాదు. డాక్టర్ మేము ఇప్పుడు చూడొచ్చా? మీరు వెళ్ళి చూడొచ్చు, వెళ్ళండి. ఇలా సీత చిన్ని జున్ను ముగ్గురు గీత వాళ్ళని చూడడానికి లోపలికి వెళ్తారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.